Hi friends, welcome to my channel. Today we are going to learn about feelings and descriptions from Varathi book. Friends, thank you for your support. Children, see here, she is Rani. Rani is thinking something and sat on the bench in a park. Suddenly, it was raining. And she is moving to home. Then she saw her friend Deepa. Deepa is playing in the rain. And Rani also joined her with lots of happiness. They enjoyed the rain together and continued playing. చూసారా పిల్లలు, ఇక్కడ రాణి ఇంతవరకు సాడ్గా ఉన్న వర్షం చూసి తన చిన్నపిల్లల మనస్తత్వంతో ఎంతో చక్కగా ఆడుకోసాగింది. ఇక్కడ సాడ్ హ్యాపీ అనేవి ఫీలింగ్స్గా చెప్పచ్చు. ఇటువంటి ఫీలింగ్స్ని మరికొన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఫీలింగ్స్నే మనం భావాలు అంటాం. ఫస్ట్ హ్యాపీ, చూశారు కదా మీకు ఇక్కడ అర్థం అవ్వడం కోసం ఆ హ్యాపీ స్మైలీని కూడా ఇవ్వడం జరుగుతుంది. లాఫ్, ఈ స్మైలీల ఆధారంగా ఈ భావాన్ని అర్థం చేసుకోండి. సాడ్ అంటే విచారం, యాంగ్రీ కోపం, క్రై ఏడవడం, క్రయింగ్ అని కూడా అనవచ్చు. కన్ఫ్యూజ్ అంటే తిక్కమక పడ్డం, నిర్ధారించుకోలేకపోవడం. స్లీపీ నిద్రావస్థలో ఉండడం, నిద్ర రావడం. అయితే ఇటువంటి ఈమోజీలతోనే కాకుండా ఒక వీడియో ద్వారా ముక్కవళికలు తెలుసుకోండి. ఈ వీడియో మీకోసం సేకరించబడింది. చూడండి, కోపం యాంగ్రీ, నెక్స్ట్ ఫీలింగ్ సంతోషం హ్యాపీ, ఆశ్చర్యం సర్ప్రైజ్, విచారం దాన్ ఇస్ సాడ్, భయం ఫియర్. ముఖకవళికలను అబ్జర్వ్ చేయండి. శాంతం ప్లెజెంట్, వినయం ఒబీడియన్స్, దుఃఖం క్రై, గర్వం ప్రైడ్, ఆనందం జాయ్ఫుల్నెస్. ఈ రకంగా ఈ ముఖకవళికలను మీరు అబ్జర్వ్ చేశారు కదా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డూ టాస్క్స్. రీడ్ ద ఫాలోయింగ్ అండ్ పుట్ టిక్ మార్క్ టు ద కరెక్ట్ ఫీలింగ్స్. యూ హ్యావ్ గివెన్ 10 seconds. వెన్ యు ఆర్ హ్యాపీ, సెలెక్ట్ ద కరెక్ట్ ఈమోజీ అండ్ పుట్ టిక్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, when you are sad, now the time starts, you have given 10 seconds. మీకు 10 seconds టైం ఇస్తున్నాం, ఈ లోపల కరెక్ట్ ఈమోజీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓ వెరీ గుడ్. థర్డ్ వన్, when you are sleepy, time starts. Okay, you have done it. Very good. When you are in confusion, wonderful. Then the last one, when you are angry, okay, the time starts. Yes, that is the right answer. Now going to next activity, tick the situations that make you happy. One has been done for you. See here, when you get a praise, when you get hurt, while watching a cartoon show, when somebody tells a joke, on the day of your birthday,
వెన్ యు ఫాల్ డౌన్. ఈ ఇక్కడ ఉన్న 6 సందర్భాల్లో ఏ సందర్భాల్లో మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు? వెన్ యు గెట్ ఎ ప్రైజ్, వెన్ యు గెట్ హర్ట్ అంటే మీకు ఒక ప్రైజ్ దొరికినప్పుడా, లేదా మీరు బాధపడినప్పుడా అనేదానికి మీరు ఇప్పుడు ఈ బ్రాకెట్స్లో టిక్ మార్క్స్ ఉంచాలి. చూడండి, మీకోసము అక్కడ బ్రాకెట్స్ ఇవ్వబడ్డాయి. వాటిలో మీరు మీరు ఏ ఏ సందర్భాల్లో హ్యాపీగా ఫీల్ అవుతారో ఒకటికి రెండుసార్లు చదువుకుని వాటిని మీరు టిక్ మార్క్ ఉంచాలి. వెన్ యూ గెట్ ఎ ప్రైజ్, మీకు ప్రైజ్ దొరికితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే ఫస్ట్ వన్ అనేది మీరు టిక్ మార్క్ ఉంచవచ్చు. అలాగే వెన్ యూ గెట్ హర్ట్, మీరు బాధపడినప్పుడు కూడా హ్యాపీగా ఉంటారా? ఉండరు, చూసారా? అయితే మూడో దాంట్లో చూడండి, వైల్ వాచింగ్ ఏ కార్టూన్ షో, ఇది కరెక్ట్, కనుక ఇక్కడ మనం టిక్ మార్క్ ఉంచాం. అర్థమైంది కదా, మిగతా మీరు చేయండి. నెక్స్ట్ వన్, హౌ డూ యూ ఫీల్ వెన్ యూ ఫేస్ దీస్ సిచ్యువేషన్స్. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మీకు ఎదురైనప్పుడు, జరిగినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారో మీరు రాయాలి. యూజ్ ద హెల్ప్ బాక్స్, హెల్ప్ బాక్స్ని యూజ్ చేయమని చెప్తున్నారు. హెల్ప్ బాక్స్లో ఏమున్నాయి? హ్యాపీనెస్, సాడ్నెస్, ఫర్గివ్నెస్, కైండ్నెస్, సెల్ఫిష్నెస్, ఇవి ఉన్నాయి. ఓకే, నా ఫస్ట్ వన్, హ్యావింగ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? హ్యాపీనెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కనుక హ్యాపీనెస్ అని చెప్పచ్చు. నౌ ద సెకండ్ వన్, హెల్పింగ్ అదర్స్, ఇతరులకు హెల్ప్ చేయడం అనేది ఏంటి? ఎస్, కైండ్నెస్. కైండ్నెస్ అంటే దయ కలిగి ఉండడం. దయ కలిగి ఉన్నప్పుడు మనం ఇతరులకు సహాయం చేయాలని కూడా అనుకుంటాం. కైండ్నెస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హియర్. థర్డ్ వన్, వెన్ యూ లాస్ట్ యువర్ మనీ, నీ డబ్బులు పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఏ సిచ్యువేషన్ ఫీల్ అవుతావు? ఎస్, సాడ్నెస్, విచారంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఓకే, ద ఫోర్త్ వన్, ఎక్స్క్యూజింగ్ సమ్వన్ హూ అట్స్ యూ, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని మీరు క్షమించగలగడం. ఎస్, ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ ఈజ్ రైట్ వర్డ్ హియర్, దాన్ని మనం అక్కడ ఉంచాలి. ఓకే, ద నెక్స్ట్ వన్, నాట్ షేరింగ్ ఈటబుల్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. మన వస్తువులను ఇతరులతో పంచుకోలేకపోవడాన్ని మనం ఏమంటాం? స్వార్థం లేదా సెల్ఫిష్నెస్ అంటాం. ఇక్కడ సెల్ఫిష్నెస్ ఈజ్ ద రైట్ వర్డ్. ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్. నౌ గోయింగ్ టు ద నెక్స్ట్ టాస్క్, మ్యాచ్ ద ఫాలోయింగ్. హియర్ యూ హ్యావ్ టు మ్యాచ్ ద ఫీలింగ్ వర్డ్స్ విత్ దేర్ కరెక్ట్ ఈమోజీస్. ద వర్డ్స్ ఆర్ హ్యాపీ, యాంగ్రీ, సాడ్, లవ్, స్లీపీ. దీస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అండ్ నోన్ యాజ్ యాడ్జెక్టివ్ వర్డ్స్ ఆల్సో. వీటిని యాడ్జెక్టివ్స్ అని కూడా మనం అనవచ్చు. మనం లక్షణాలు అనవచ్చు. వీటికి సంబంధించిన స్మైలీస్ ఇక్కడ ఉన్నాయి, వాటిని మనం మ్యాచ్ చేస్తున్నాం. హ్యాపీ, యాంగ్రీ, సాడ్, ఈ మూడుటిని మేము మ్యాచ్ చేసాం. మిగతా వాటిని మీరు కూడా చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తూ మ్యాచ్ చేయాలి. ఈ సరైన ఈమోజీస్ని మనం వాట్సాప్లో, మాధ్యమాల్లో వాడడం కూడా మీరు తెలుసుకోవాలి. ఈ ఈమోజీస్ ద్వారానే ఫీలింగ్స్ అనేవి అర్థమవుతాయి. అదే విధముగా మీరు మరికొన్ని ఈమోజీస్ను డ్రా చేయడానికి కూడా ప్రయత్నించండి. నెక్స్ట్ టాస్క్, రైటింగ్ ప్రాక్టీస్. దిస్ ఈజ్ టైమ్ ఫర్ రైటింగ్ స్కిల్స్. హీర్ ఆర్ సమ్ వర్డ్స్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ లైక్, ఐ ఆమ్ వెరీ హ్యాపీ, ఐ ఆమ్ వెరీ మచ్ హ్యాపీ, ఐ ఆమ్ సో సాడ్, ఐ ఆమ్ వెరీ యాంగ్రీ. ఇలాంటివి మీరు మరికొన్ని ఈ ఫీలింగ్స్తో సెంటెన్సెస్ రూపంలో కూడా రాయొచ్చు. ఐ ఆమ్ వెరీ యాంగ్రీ, ఐ ఆమ్ ఫీలింగ్
స్లీపీ ఈ రకంగా మీరు మరికొన్నివి ట్రై చేయండి. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ యు అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.